గేమ్లో మనం గన్ పట్టుకొని పరిగెట్టినప్పుడు కానీ, లేదంటే ఎనిమిని ఫైర్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే వెహికల్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు కూడా వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్ ఎఫెక్ట్ వల్ల మన ఫోన్ పాడే ఛాన్సెస్ అయితే ఉంటుంది, అలాగే ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. సో అయితే ఈ వీడియోలో మీకైతే చెప్తానమాట వైబ్రేషన్స్ అనేవి ఎలా ఆఫ్ చేసుకోవాలనేవి. సో గేమ్లోని గన్స్ ఎత్తుకున్నప్పుడైనా, లేదంటే పరిగెట్టినప్పుడైనా, లేదంటే వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మొత్తం అన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు వైబ్రేషన్స్ సంబంధించి. అయితే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకున్నాను, అంతేకాదు చాలా మంది అయితే కామెంట్ చేశారు అన్న దీనికైతే సొల్యూషన్ చెప్పని. సో నేనైతే చాలా బాగా కష్టపడ్డాను అనమాట ఈ వీడియో చేయడానికి, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి. సో ప్లీజ్ ఈ వీడియోకి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. సో అలాగే కొత్తగా చూస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ వీడియో టాపిక్ లోకి వచ్చినట్టయితే, ఇప్పుడు మనం వైబ్రేషన్స్ ఆపాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సెట్టింగ్ చేయాలన్నా సరే మనకైతే సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్. ఇక్కడ మనకి సెన్సిటివిటీ, అలాగే కంట్రోల్స్, అలాగే ఆటో పిక్అప్, సౌండ్ అని ఉన్నది కదా, దీని కింద అయితే వైబ్రేషన్ అని ఉన్నది అయితే చూడండి. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ మొత్తం ఇక్కడ ఉంది అనమాట, ఒకసారి దీని మీద ట్యాప్ చేయండి. సో మన లాస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతిదీ ఇక్కడ ఉంది, ప్రతి వైబ్రేషన్ కానీ. ఓకే ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఆఫ్ చేసుకుని అయితే వద్దాం. ఫస్ట్ మనకి వెహికల్ కంట్రోల్స్ అని ఉన్నది కదా, అదే వెహికల్ వైబ్రేషన్ అని. సో ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకోండి మీరు. అలాగే దీనిపైన అయితే వెపన్ వైబ్రేషన్ అని ఉన్నది కదా, కింద మొత్తం అన్ని కూడా ఆఫ్ చేసుకోండి అన్న, ప్రతి ఒక్కటి కూడా ఆఫ్ చేసుకోండి. మనకి గేమ్ లో ఎలాంటి వైబ్రేషన్ అయితే రాదు గన్స్ కి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి చాలానే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇవైతే ప్రతి ఒక్కటి కూడా అడు డిఫాల్ట్ గా ఆన్ లో అయితే పెట్టి ఇచ్చాడు మనకి OB 13 అనే అప్డేట్ లో. ఇదైతే OB 38 అప్డేట్ లో కూడా ఉన్నది, బట్ అప్పుడైతే మనకు ఆఫ్ లో అయితే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు OB 39 లో ఏంటంటే డిఫాల్ట్ గా ఆన్ లో పెట్టేసి అయితే ఇచ్చేసాడు అనమాట. సో అందుకే మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఫైనల్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం సంబంధించి సొల్యూషన్ అయితే చెప్పానని అనుకున్నాను, మీ అందరికి యూజ్ అయ్యిందని అనుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెయిన్ గా మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికైనా ఎలాంటి వైబ్రేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఫ్రీ ఫైర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో గైస్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళి ఫాలో అయితే చేయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కామెంట్స్ లోనే అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, వెళ్ళి ఫాలో అయితే చేయండి అన్న మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.